ఫ్రెండ్స్ వన్ మోకరించండి ఫ్రెండ్స్ టూ చేతులు జోడించండి ఫ్రెండ్స్ త్రీ కళ్ళు మూసుకొని ఫ్రెండ్స్ ప్రేయర్ చేసుకోవచ్చు ఎస్ఐ వందనాలు ఎస్ఐ ఈ సమయాన్ని బట్టి వందనాలు ఎస్ఐ సమయంలో మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటుండగా మీరే తోడుగా ఉండండి ఎస్ఐ ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి ఎస్ఐ సండే స్కూల్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి ఎస్ఐ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో మీరే మహిమ పొందండి ఎస్ఐ యాక్షన్ సాంగ్స్ లోను మెమరీ బస్ చెకింగ్స్ లోను లెసన్ టైమ్ లో కూడా మీరే మా అందరికి తోడై ఉండండి ఎస్ఐ ప్రభా ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయండి ఎస్ఐ ఎవరైతే ఆసక్తిగా ఉండి కూడా ఫోన్స్ లేక బాధపడుతున్నారో వారందరికీ కూడా మీరే ఫోన్స్ ను అనుగ్రహించండి ఎస్ఐ మా అందరికి మంచి ఆరోగ్యాన్ని బలమైన శక్తిని అనుగ్రహించండి ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ అంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి ఎస్ఐ మేమందరం కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి ఎస్ఐ మీరే కృప చూపించండి ఎస్ఐ అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐ మీరే తోడుగా ఉండండి ఎస్ఐ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి ఎస్ఐ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరే కృప చూపించండి ఎస్ఐ అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐ ఇచ్చిన ప్రార్థన ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. ఇంకొక ప్రార్థన చేయండి. ఇంకొక ప్రార్థన పిల్లలు ఓకే శిలోని ఎవరు జోయస్ ఓకే ఓకే నాన్న జోయస్ సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాం ఎస్ఐ సండే స్కూల్ లో మొత్తం మీరే ఉండండి ఎస్ఐ సండే స్కూల్ బాగా జరిగేలా సాయం ఇచ్చండి ఎస్ఐ సండే స్కూల్ లో టీచర్స్ అందరినీ దీవించండి ఎస్ఐ ఇంకా ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరే ఉండండి ఎస్ఐ ఎవరికి నెట్వర్క్స్ ప్రాబ్లమ్స్ రాకుండా సాయం దయచండి ఎస్ఐ ఇంకా రావాల్సిన వారు వచ్చేలాగా సాయం దయచండి ఎస్ఐ ఇంకా ఇంకా సండే స్కూల్కి వస్తున్న అప్పుడు సండే స్కూల్కి వస్తున్న వాళ్ళని అందరినీ దీవించండి ఎస్ఐ ఇచ్చిన ప్రార్థన ఎస్ఐ నా అందరూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. Amen. Very good, Nara. God bless you. Marmajra unna kalpna akka prathun chestaru. Praise Lord, pillalu mee position lone undandi. Manam starting prayer chestunnam. Parishuddha mahonnathuda sarvadhikari goppa deva shaktimantuda neeku vandanalu stotram prabhu idanamu kuda nayana vade kalam nundi ippati variki challan rakla chatni bhadraparchari prabhu marla sayankala samayamlo మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి నాయన మరొక సండే స్కూల్ కార్యక్రమం ఆయన ప్రారంభించుకుంటకు గాను మీరు అనుగ్రహించిన ఉచితమైన కృప అంతటి కొరకు నీకు స్తోత్రం తండ్రి. సకాలంలో తీసుకుని వచ్చిన చిన్న బిడ్డలైన వారందరిని బట్టి నీకు వందనాలు. ఇంకను అనేకులు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, సిద్ధపడుచు ఉంటారు, వారిని కూడా నాయన మీకు మీరు తోడయండి. వారు కూడా ప్రభా సండే స్కూల్లోనికి వచ్చి అనేకమైన క్రొత్త విషయాలు నూతన సంగతులు ప్రభా తెలుసుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ గానీ ప్రభా సిగ్నల్ గానీ కరెంట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. యాక్షన్ సాంగ్స్ లో నాయన హోంవర్క్ చెకింగ్ విషయంలో ఆబ్జెక్టివేషన్ విషయంలో నాయన టెన్ కమాండ్మెంట్స్ చెప్పే విషయంలో ఇంకా ఎన్నో క్రొత్త విషయాలు నేర్చుకుని నాయన నూతనమైన నా తండ్రి సంగతుల చేత బిడ్డల దినదినము నీలో ఎదిగేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఈ దినం లెసన్ చెప్పవచ్చిన మీ అక్కని బట్టి నీకు వందనాలు ప్రభా. మీ సిలువ చాట్ను మరుగుపరుచుకుని చిన్న బిడ్డలతోనూ నాతోను మా అందరితోనూ నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి మైకం పొందుకునమని రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకురామని ఈ సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ సహాయము ద్వారానే జరిగించమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ అక్క, ప్రైస్తున్నాడు అక్క. సరే పిల్లలు మన మనుషులకు మిన్నీ అక్క వచ్చే వరకు మిన్నీ అక్క వచ్చేసింది పిల్లలు. అక్క రెడీయా, ఇంకా టైం తీసుకోవాలా? ఓకే అక్క, మన మధ్యలోకి వచ్చారు కదా, మరి ఇప్పుడు ఏ టైం లో మనం ఉన్నాం పిల్లలు? జాలి జాలి టైం కదా మన అందరికి. ఓకే అందరి పొజిషన్ లోకి వచ్చేయండి. మరి ఏం చేద్దాం? ఆటు మిన్నీ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్, కల్పన అక్క
ఓకే ఫైన్ పిల్లలు థాంక్యూ ఫర్ వెయిటింగ్ మీరందరూ కూడా వెయిట్ చేశారు కదా థాంక్యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు ఆల్ సో యాక్షన్ సాంగ్ చేసేద్దాం గగ్గో వచ్చేయండి మరి అందరు కూడా ఇవాళ మనకి అందరికి కొత్త పాట రెడీగా ఉంది పిల్లలు ఇష్టమా కొత్త పాట విను నేర్చుకోవడం చేయడం ఎంతమందికి ఇష్టం కొత్త పాట అంటే ఇష్టం లేదా పాత పాటలు ఇష్టమా ఏ ఎందుకు కలిగిన గొప్పతే ఇష్టమా ఓకే మిగతా వాళ్ళకి వద్దా కొత్త పాట కావాలా ఓకే సో ఇవాళ మళ్ళీ మనము కొత్త పాట నేర్చుకోబోతున్నాం ఈ పాటకు సంబంధించిన విషయాలు త్వరలో మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం వివరంగా నేర్చుకోబోతున్నాం ఫస్ట్ అయితే మనం పాట అయితే నేర్చో తెలుసుకుందాం వచ్చేయండి అందరు కూడా నిజాలందరూ పొజిషన్స్ కి రావాలి ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో మీరు కూడా వీడియోస్ ఆన్ చేసి తెలుసుకోండి దేవుని నామాన్ని కనపరచడానికి మనకి ఏ విధమైన లోట్లు ఏమీ లేవు కదా వచ్చేయాలందరు ఫైన్ చేసేద్దాం ఘననామం ఇలా మన క్షేమం యేసుని నామం ఘననామం ఘననామం ఇలా మన క్షేమం యేసుని నామం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కదా మిన్యాక్ మనల్ని ఇప్పుడు వేరే ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయాం కదా చాలా చాలా బాగుంది మళ్ళీ ఒకసారి చేసేద్దాం మళ్ళీ ఒకసారి చేద్దాం జస్ట్ మూవ్ చేయడమే పిల్లలు ఇలా ఇలా మూవ్ చేయడం అంతే జస్ట్ హ్యాండ్స్ ఒక్కటే మూవ్ చేయడం ఎవరికైతే డిఫికల్ట్ ఉందో వాళ్ళకి చెప్తున్నా ఫైన్ హలో ఎస్ యేసుని నామం ఘననామం ఘననామం ఇలా మన క్షేమం యేసుని నామం ఘననామం ఘననామం ఇలా మన క్షేమం యేసుని నామం ఘననామం సహా
అను నిత్యం ప్రభు యేసుని స్థిర నామం ప్రభు యేసుని దైవ నామం యేసుని నామం ఘన నామం ఘన నామం ఇలా మన క్షేమం. సో మీతో పాటు నేను కూడా చేశాను పిల్లలు చెప్పాలంటే, అవునా? మీతో పాటు నేను కూడా చేశాను. నిజం, దేవుడు అలా కృప ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగు కాక ఇంకా రాబోయే రోజుల్లో ఈ పాటను ఇంకా మంచిగా నేర్చుకుంటాం, ఇంకా మంచి యాక్షన్స్ తో మనం నేర్చుకుంటాం. ఇంకా ఇప్పటి వరకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిమ్మి అక్క పాటుకున్న వివరాలన్నీ కూడా ఇవాళ మనం వివరంగా నేర్చేసుకున్నాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, పిల్లలు మీరు కూడా చక్కగా చేస్తారు, ఎక్సలెంట్ గా చేస్తారు. మీరు మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు. మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. ఆల్ రైట్ పిల్లలు, మరి మీ యాక్టివిటీస్ తో అందరు రెడీగా ఉన్నారా? అయితే యాక్టివిటీస్ కన్నా ముందు ఆబ్జెక్ట్ లెసన్ చేద్దానికి ఎవరు వస్తున్నారు? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క స్టార్ట్ చేయను అక్క. Yes ma'am. Yes sir. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క ఆబ్జెక్ట్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూయండి. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దేవుల ప్రభువా. యేసయ్యా నాన్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు దేవుల ప్రభువా. నాన్న తండ్రి, మేము సజీవ లెక్కల్లో ఉన్నామంటే నాన్న తండ్రి దేవుల ప్రభువా అది మీ యొక్క కృప, మీ యొక్క నాన్న తండ్రి దేవుల ప్రభువా మీ యొక్క ప్రేమ నాన్న తండ్రి మా మీద ఉండడం వల్ల నాన్న తండ్రి మేము క్షేమంగా భద్రంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవుల ప్రభువా. యేసయ్యా నాన్న తండ్రి, మేము ఇప్పటి వరకు నాన్న నేర్చుకున్న ప్రతి ఒక్క నాన్న తండ్రి ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మేము నేర్చుకున్న ప్రతి ఒక్క వాల్యూని నాన్న తండ్రి మా యొక్క జీవితాల్లో దేవుల ప్రభువా అప్లై చేసుకోవడానికి నాన్న తండ్రి నీవు సహాయం చేసినందుకు మీకే కృతజ్ఞతలు దయగల ప్రభా. ఇసియా నాన్న తండ్రి, మళ్ళీ ఇది ఈ రోజు నాన్న తండ్రి ఒకటి నేర్చుకుంటుండగా దయగల ప్రభా నాన్న తండ్రి, అది మళ్ళీ విన్నట్టు అనిపించినట్టయినా కానీ నాన్న తండ్రి మళ్ళీ దయగల ప్రభా మా యొక్క హృదయాల్లోకి రాండి దయగల ప్రభా నాన్న తండ్రి. మేము సువార్త ప్రకటించడానికి మీరే మాకు సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీరే నాన్న తండ్రి మీ వద్దకు చేర్చుకోమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడు అనే యేసుక్రీస్తు నామంలో అడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మీరు కూడా చేయాలంటే ఇప్పుడు ఇప్పుడే చేయొచ్చు. అదేంటంటే మీరు ఒకటి మిర్రర్ తీసుకోవాలి, ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా ఒక మిర్రర్ తీసుకోవాలి. మిర్రర్ తీసుకొని మీ యొక్క ఫేసెస్ చూసుకోండి. మనం నార్మల్ గా అదే కదా మన ఇంట్లో చేస్తాము. ఏం చేస్తాము, మనము మిర్రర్ లో చూసుకుంటాం. మనము కొంతమందికి ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా అద్దం ముందు ఉండి మంచిగా రెడీ అవుతారు కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ యొక్క అద్దం తెచ్చుకోండి, కావాలంటే మీకు ఉన్నట్లయితే ఇప్పుడు అవైలబుల్ ఉంటే తెచ్చుకోండి. అయితే ఇప్పుడు మనం నా ఫేస్ ని నేను చూసుకుంటున్నాను, అట్లా మీ ఫేసెస్ ని మీరు చూసుకోండి. ఇప్పుడు నేను చూసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇట్లా మనం చూసుకుంటాం కదా, అయితే మన రిఫ్లెక్షన్ మనకి మన అంటే ఫస్ట్ మనకి ఏదొకటి సోర్స్ లైట్ సోర్స్ లాగా ఉండాలి. మన ఇమేజ్ ఫామ్ అవ్వడానికి లైట్ సోర్స్ అనేది మనకి కావాలి, అప్పుడే మనకి రిఫ్లెక్ట్ అనేది వస్తుంది. ఆ యొక్క ఎనర్జీ అనేది మన కళ్ళ మీద పడి అప్పుడే ఆబ్జెక్ట్ అనేది మనం చూడడానికి సాధ్యం అవుతుంది. ఇది ఫిజిక్స్ లో అలా ఈ సైన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీని ద్వారా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు అట్లా రిఫ్లెక్ట్ అయ్యి మనం ప్రతి ఒక్క విషయాన్ని చూడడానికి మనం సాధ్యం అవుతుంది. అయితే ఈ ఒక్కటి నేనేమో మన మన అంటే మన ఆబ్జెక్టివ్ లెసన్ కోసం నేను ఎలా చెప్తున్నానంటే ఇది రిఫ్లెక్షన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అట్లాగే మనం కూడా
మన యొక్క జీవితంలో మనం రిఫ్లెక్షన్ అవ్వచ్చు, కానీ మనం ఈ యొక్క మిర్రర్ లో మన రిఫ్లెక్షన్ ని మనం చూసుకుంటున్నాం. కానీ మన యొక్క జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క రిఫ్లెక్షన్ కాదు, మనకి కాదు, కానీ మన యొక్క రిఫ్లెక్షన్ దేవుడు లాగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని దేవుడు లాగా, అంటే నేను జీసస్ క్రైస్ట్ లాగా అయిపోండి అని నేను చెప్పట్లేదు, కానీ మన యొక్క క్రియలు అలా ఉండాలి. దేవుడు మనకి చాలా విషయాలు ఉపమానాల ద్వారా కూడా దేవుడు మనకు చెప్పాడు, ఇతరులని మనము ఎలా ప్రేమించాలి. మనం మనల్ని మనం ప్రేమించినట్టు ఇతరుల్ని కూడా మనము ప్రేమించాలి. అదే విధంగా మనము ఇతరులు మనం దేవుడు లాగా మనం నిలబడాలి. అలా కూడా మనం సువార్త ప్రకటించగలం. మన క్లాస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అల్లరి చేస్తారు, కానీ మనం మాత్రం అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి. మనల్ని టీచర్ చూడట్లేదులే నేను అల్లరి చేస్తాను, లేకపోతే క్లాస్ లీడర్ చూడట్లేదులే నేను అల్లరి చేస్తాను నాకు ఇష్టంగా ఉంటానంటే అలా కుదరదు. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు ఫ్రెండ్స్? మనల్ని దేవుడు ఎప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్. సో అందుకే మనము మనం అనుకుంటాం నా మా టీచర్ చూసినప్పుడే నేను ఇలా టీచర్ దగ్గర ఒబీడియంట్ గా ఉంటాను అని అలా మనం ఎప్పుడు ఉండకూడదు ఫ్రెండ్స్. మనము టీచర్ ఉన్నా లేపోయినా ఎవరు ఉన్నా లేపోయినా మన యొక్క దేవుడు మనకి మనం ఎన్నో లెసన్స్ అక్క ద్వారా అన్నల ద్వారా మనం ఎన్నో లెసన్స్ నేర్చుకుంటున్నాం. మనం ఒబీడియంట్ గా ఉండాలని, మనల్ని లాగానే మనం కూడా ఇతరుల్ని ప్రేమించాలని, ఇంకా అదే విధంగా మనం తల్లిదండ్రుల మాట వినాలని, అలాగా మనము వింటూ మనము ప్రతిదీ ఒక మంచి మంచిగా చేసినట్లయితే, మనం అదే రీతిగా ఉన్నట్లయితే మన ఫ్రెండ్స్ కూడా అదే ఫాలో అవుతారు. చూడి పాప అసలు టీచర్ లేకపోయినా సరే ఎంత మంచిగా డిసిప్లైన్ గా ఉంటుంది అని మన వాళ్ళు మంచి మన దగ్గర నుండి కూడా నేర్చుకోవచ్చు. అంటే మనము క్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు జీసస్ క్రైస్ట్ కూడా అదే విధంగా తన తల్లిదండ్రులకి ఎంత విధేయతగా ఉన్నారంటే అంత విధేయతగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటకి ఏ రోజు విరోధంగా వెళ్ళలేదు. ప్రతిరోజు దేవుని వారి యొక్క తల్లిదండ్రుల మాట వింటూనే వచ్చారు. మనం కూడా విన్నాం అనుకో, మన ఫ్రెండ్స్ కూడా అదే చూసి, మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు కూడా అదే చూసి నేర్చుకుంటారు. సో మనం కూడా రిఫ్లెక్ట్, మనం మిర్రర్ లోనైతే మనమే రిఫ్లెక్షన్ అవుతున్నాము, కానీ మన యొక్క ఓన్ లైఫ్ లో మాత్రం మనం జీసస్ క్రైస్ట్ ని రిఫ్లెక్ట్ గా పెట్టుకోవాలి. దేవుడు ఎందుకంటే దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్ మ్యాన్, మనం అంత పర్ఫెక్ట్ ఏం కాదు. కాబట్టి మనము మొత్తంగా కాకపోయినా కానీ మెల్లమెల్లగా మనము దేవుని యొక్క క్రియలు మనం నేర్చుకోవాలి. మెల్లమెల్లగా దేవుని లాగా జీవించడానికి మనము చూడాలి. మనం ఇతరులని ప్రేమించాలి, ఇతరులకి సహాయం చేయాలి, ఇంకా మనం తల్లిదండ్రులకి ఒబే అయ్యి ఇలా ఉన్నట్లయితే మనము మెల్లమెల్లగా మన యొక్క దీని ఇట్లా కూడా సువార్త చెప్పొచ్చు మనం. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు వీళ్ళు సండే స్కూల్కి వెళ్తారు కాబట్టి వీళ్ళు ఇన్ని మంచి వాల్యూస్ నేర్చుకున్నారని వాళ్ళకు కూడా అర్థం అవుతారు ఫ్రెండ్స్. సో మనము ఒబీడియంట్ గా ఉంటే వాళ్ళు కూడా, మన ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా మెల్లమెల్లగా మన జూమ్ లోకి రావచ్చు. వాళ్ళు మన సండే స్కూల్ కి ఇలా ఇన్వైట్ చేసినప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకి అప్పుడు మనం చెప్పొచ్చు, మేము ఇన్ని వాల్యూస్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్, మీరు కూడా రండి, మీరు కూడా మంచివి నేర్చుకోవచ్చు, మీరు కూడా మంచిగా అప్పుడు మంచిగా అయిపోతారు, ఇలాంటివి చెడ్డవి ఏం చూడరు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ చాలా మంది టీవీస్ చూసుకొని వాళ్ళు మొత్తం సమయాన్ని మొత్తం గడిపేస్తున్నారు, కానీ వాళ్ళకి తెలీదు నిజమైన దేవుడు ఎవరు అని. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కానీ మనం అలా చేయకూడదు కదా ఫ్రెండ్స్. అందుకే మనం ఇప్పటి నుండి మన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేద్దాం వాళ్ళ. కాబట్టి మనం ఇన్వైట్ చేసినప్పుడు మనం ఒక మంచిగా ఎగ్జాంపుల్ గా ఉండాలి, అప్పుడే మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభు. యేసయ్య నాన్న తండ్రి, ఈ యొక్క మంచి సమయం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు దయగల ప్రభు. యేసయ్య నాన్న తండ్రి, ఈ రోజు నాన్న తండ్రి మేము నాన్న తండ్రి దయగల ప్రభు మా యొక్క ఓన్ ఇమేజ్ కాకుండా నాన్న తండ్రి దయగల ప్రభు మీలాగా రిఫ్లెక్ట్ అవ్వడానికి మీరే సహాయం దయచేయండి నాన్న తండ్రి. మా యొక్క మంచిగా నాన్న తండ్రి జీవించడానికి మీరే సహాయం దయచేయండి నాన్న తండ్రి. మేము ఎన్నో అబద్ధాలు ఆడాం దయగల ప్రభు, ఇక్కడ నుండి నాన్న తండ్రి ఆ యొక్క అబద్ధాలు ఆడకుండా మీరే సహాయం దయచేయండి. ఎంతో మంది మీద నాన్న తండ్రి కోపం పడ్డం దయగల ప్రభు, ఇప్పటి నుండి కోపం పడకుండా నాన్న తండ్రి మీరే సహాయం దయచేయండి నాన్న తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరికి నాన్న తండ్రి ఈ ఆబ్జెక్ట్ లెసన్ అర్థమయ్యేలాగా మీరే చేయండి దయగల ప్రభు నాన్న తండ్రి. మీరే సహాయం దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వెంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న, వెరీ గుడ్, చక్కగా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పావు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, 1 2 వెరీ వెరీ గుడ్, గుడ్, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్.
పిల్లలు ప్రతి ఒక్కరం కూడా మన అలా ఉందాము సరేనా ఓకే ఓకే మరి ఇంకా ఇప్పుడు మరి ఇంకా ఒక స్పెషల్ సాంగ్ ఉంది ఇంకా కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా మిన్ని అక్క చూసేద్దామా అవి కూడా బి అన్ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్ కదా అవునా పాల్ చెప్తాడు కదా పిల్లలు మనకి మనము ఎగ్జాంపులరీ లైఫ్ ఉండాలి అంటే క్రీస్తు వలె మనము జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకే పిల్లలు అర్థమైందా ఆబ్జెక్ట్ లెసన్ మీకు అందరికి అర్థమైందా రూత్ ఎంజాయ్ జాయ్ లిల్లీ ఓకే సూపర్ సూపర్ మీకు అందరికి అర్థమైంది కదా మరి ఇదే ఆబ్జెక్ట్ లెసన్ రేపు ఎవరు చేస్తారు చాలా మంది వీడియోస్ కూడా ఆఫ్ చేసుకున్నారు మరి ఎవరు చెయ్యరా రేపు అర్థం కాలేదా ఆబ్జెక్ట్ లెసన్ సోనీ వావ్ వెరీ గుడ్ very good son god bless you very good nana soni so chakaga prepare up next week chakka repo next week ga repe nana okay adham galeda chusa object lesson object sari youtube chuddu ga chuste nika object lesson ok sari youtube lo kunu chudu chakaga nechko chinna gane undi kada బాగా ప్రాక్టీస్ చేసి రేపు చేసి ఓకే గాడ్ బ్లెస్ ఫైన్ ఓకే పిల్లలు మన మధ్యలో చాలా మంది ఉన్నారు పాట పాడడానికి ఎవరు పాడతారని నిన్న అడిగాను ఎవరు కూడా చేతులు ఎత్తలేదు అని చెప్పి నేను కూడా సైలెంట్ అయిపోయాను ఇప్పుడు మళ్ళీ అడుగుదామా లేదా అని ఆలోచిస్తున్నాను అన్న అడగమంటున్నాడు కాబట్టి అడుగుతున్నాను ఎవరు పాడతారు పాట ఓకే సెలీనా నేను పాడతాను అక్క ఎవరు సెలీనా నీ కోరస్ కావాలా ఎవరు పాడతారు కోరస్ గా మమ్మీ పాడతారు అక్క అమ్మయా ఓకే సూపర్ ఓవర్ టు యు యాకోబు పత్రికలో యేసు మహాదేవుడు యాకోబు పత్రికలో యేసు మహాదేవుడు జ్ఞానమిచ్చువాడుగా యేసు మహాదేవుడు జ్ఞానమిచ్చువాడుగా యేసు మహాదేవుడు మహిమా స్వరూపిగా యేసు మహాదేవుడు మహిమా స్వరూపిగా యేసు మహాదేవుడు జ్యోతిర్మయుడైన వాడు యేసు మహాదేవుడు జ్యోతిర్మయుడైన వాడు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త థాంక్ యూ అక్క థాంక్ యూ praise the lord nana praise the lord selina thank you sushma ka and selina super ga paadaru excellent ga paadaru thank you so much akka supporting chesaru thank you and selina cute ga paadavu very good very good very good chinnaliki pettaliki shubhavarta vini paadu chinnaliki పెద్దలకి శుభవార్త శుభవార్త చెప్పనా వింటారా ఇప్పుడే చెప్పనా చెప్పనా వింటారా ఇప్పుడే చెప్పనా అక్టోబర్ ఒకటిన కిడ్స్ క్లబ్ ఉన్నది కిడ్స్ క్లబ్ ఉన్నది మీరందరూ వచ్చేయండి వచ్చేయండి మీరందరూ వచ్చేయండి వచ్చేయండి పిల్లలు మీరందరూ వస్తారా పిల్లలు అందరూ వచ్చాను పిల్లలు మరి ఎప్పుడు ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసుకుందాం కిడ్స్ క్లబ్ కాబట్టి మనం అందరం కూడా వచ్చేద్దాం ఆ రోజు నో ఎంట్రీ ఎవరికి పెద్దలకి కదా ఇందులో పెద్దలు ఎవరు ఉన్నారు మినియాకుందా నేను మాత్రం కాదు పిల్లలు శ్యామలక్కుందా శ్యామలక్కుందా చెప్పండి అమ్మో శ్యామల మీరు పెద్దలు బ్యాచ్ మేము పిల్లల బ్యాచ్ కాబట్టి పిల్లలు లేదు ఉండాల్సిందే ఏం ప్రజల ఓ అయితే ప్రజల పెద్ద బ్యాచ్ లోకి వెళ్ళిపోయింది అయితే మా చాలా మంది కూర్చుంటున్నారు
క్లాసులకు రావట్లేదు సో పెద్దలకే మేము సపోర్ట్ చేస్తున్నాం మనం వీడియో సాల్వ్ చేసుకునే వర్షం అంతే మీరు అలాగే కూర్చోండి మేము పిల్లలు మేము అందరం కలిసి ఏం చేస్తున్నామో మీరు చూడండి ఓకేనా మనందరం కూడా వాళ్ళు ఇలా వావ్ అని అని పిల్లలు అలా చేసేద్దాం సారీ సారీ మీకు అంత లేదు మీరు వీడియోస్ మేమందరం చేసి చూపిస్తాం ఏంటో మరి సరేనా చేసి చూపిద్దామా కిడ్స్ క్లబ్ లో ఏంటో చేసి చూపిద్దాం అంతేకాదు పెద్దలు వినండి శమక్క ప్రజ్వలక్క కల్పన పెద్దలు మీరందరూ వినండి ఏంటండి స్పెషల్ ప్రోగ్రామ్ అక్టోబర్ 2nd ఉంది అక్క అది జాలీడే కదా ఆ రోజు హాలిడే కదా అక్క ఆ రోజు కూడా మేమందరం చాలా మంది మిషనరీస్ రాబోతారక్క ఆ రోజు ప్రత్యేకంగా పెద్దలైన మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం అక్క అసలు మిషనరీస్ తయారు చేసిందే మేము కదా చూడు అలా అనకూడదు అక్క చూస్తారు వస్తావరా లేకపోతే ఎవరు తయారు చేసినా చూడాలి కదక్క మరి మీరు ఎలా తయారు చేశారు వాళ్ళు నిజంగా ఎలా ఉన్నారు ఏంటో మీరు చూడాలి కదక్క చూస్తానికి వస్తారంట పెద్దలైన వారు పిల్లలు మనందరం వారు చక్కగా రెడీ అయిపోయి ఎవరెవరు ఏ క్యారెక్టర్ లో ఉంటున్నారు ఆ క్యారెక్టర్ లోంచి బయటకు మాత్రం వెళ్ళకండి అక్కడ నుంచి మీరు చెప్పాలనుకున్న మాటలు అన్ని మీరు చెప్పేశారు స్టేసీ అన్న మనకు స్టేసీ కనపడకూడదు అక్కడ ఆ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నావో నువ్వు అదే కనిపించాలి అలాగే సోని అంటే ఆ క్యారెక్టర్ అందులో నుంచి బయటకు వచ్చేసి నువ్వే మిషనరీకి వస్తున్నావో అదే మాకు కనిపించాలి అవునా మిన్ని అక్క అంతే కదా మీరు రావాలి పిల్లలు సరేనా అలా వస్తారా చూపించండి మరి థమ్స్ అప్ ఆర్ యు రెడీ ఓ yes Jesus come on పిల్లలు ఓకే మనందరం కూడా అక్టోబర్ 1st నా కిడ్స్ క్లబ్ చేసుకుందాం అక్టోబర్ 2nd నా మరి మిషనరీస్ ప్రోగ్రామ్ అని చేసుకోబోతున్నాం ఇంకొక సర్ప్రైజ్ అక్టోబర్ 7th మరి 550 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు మనందరం కూడా చెప్పులు కట్టేస్తారు వావ్ వండర్ఫుల్ పిల్లలు గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి 550 డే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఆ రోజు ఇన్వైట్ చేయండి పిల్లలు సరేనా మరి ఆ రోజు అందరు కూడా రావాలి మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి మీ ఫ్యామిలీస్ ని మీ మదర్ ని మీ మమ్మీని డాడీని అందరిని కూడా మీరు ఇన్వైట్ చేయండి పిల్లలు ఆ రోజు చాలా చక్కగా మనం సెలబ్రేట్ చేసుకుందాం ఆ రోజు ఏంటంటే పిల్లలు ఒక స్పెషల్ కూడా ఉంది పిల్లలు ఆ రోజు ఏంటి అని అంటే టాలెంట్ షో మరి ఆ టాలెంట్ షోకి ఎవరొస్తారు మీ మీ టాలెంట్స్ ని మీరు ఆ రోజు చూపించాలి చూపిస్తారా మేము ఈ టాలెంట్స్ ని చూపిస్తారా పిల్లలు అక్క పిల్లలకి ఏమున్నాయి టాలెంట్స్ ఏ పిల్లలు ఏమున్నాయి ఓకే సెలీనా చెప్తాండి మీ టాలెంట్ ఆ వీడియో ఆన్ చేయకుండా అనేది ఒక టాలెంట్ కాదు టాలెంట్స్ ఉన్నాయి గిటార్ వాయిస్తాం అక్క ఇదేంటది వీడియో ఆఫ్ చేసేసి గిటార్ వాయించేస్తారా లేదక్క ఆ రోజు మేము చూపిస్తాం మా ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు చూపిస్తాం అక్క ఆ రోజు డ్రమ్స్ కూడా వాయిస్తాం అక్క మాకు మంచి స్వరం ఇచ్చారు వేసేయక్క మరి కొంతమంది ఊరకు నేను నోరు ఉంది కదా పాటలు వచ్చు కదా అని చెప్పి పాడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎలా చేస్తారా లేదు ఇన్స్ట్రుమెంట్స్ తోటే చెయ్యాల లేదంటే ఇంకేదన్నా చూపించాలి కానీ ఓన్లీ పాట పాడేస్తూ మాత్రం కాదు దానికి తోడు మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ అన్నా ఉండాలి లేదంటే ఇంకేదన్నా కొత్తది మీ టాలెంట్ మీ దగ్గర ఏమన్నా ఉందేమో ఒకవేళ ఐటమ్స్ ఏమైనా తయారు చేస్తారా క్లేతో గానీ ఇంకేదన్నా అదేనా మీరు చూపించవచ్చు సరేనా అలా మీరు ఏదన్నా చెయ్యండి మీ టాలెంట్ చూపించండి అంతేగాని ఒక పాట పాడేసి ఒక యాక్షన్ సాంగ్ నేను చేసేసి నేను చూపిస్తాను అదే నా టాలెంట్ అనకండి సరేనా దేవుడు మీకు మంచి మంచి టాలెంట్స్ ఇచ్చాడు అవన్నీ ఈ రోజు మనం బయట పెడదాం ఎప్పుడు అక్టోబర్ 7th క్యాలరీ ఓకే ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుని మీరు అందరూ సిద్ధపడిపోండి ఓవర్ టు మిని అక్క ఓకే అక్క సూపర్ సూపర్ చక్కగా అనౌన్స్మెంట్ విన్నారు కదా పిల్లలు అక్టోబర్ ఫస్ట్ మనకేముంది చెప్పండి గట్టిగా కిస్ టైం కదా కిస్ టైం కి మీకు ఇవ్వబడిన పార్టిసిపేషన్ ఒకసారి నేను చదువుతాను మీ పేర్లు ఒక వేళ వినిపిస్తే ఎక్కడైతే పార్టిసిపేట్ ఉందో మీ పేరు ఓకేనా
లెసన్ చెప్పడానికి మన మధ్యలో సన్ని అండ్ నిస్సి పెద్ద పిల్లలు ఉన్నారు కదా సీనియర్ సన్ని అన్నయ్య నిస్సి అక్క ఓకే రివ్యూ గేమ్ అలంకృత అలంకృత వచ్చిందా ఓకే యాక్షన్ సాంగ్ రూత్ ఎంజాయ్ ఓకే రాసేసుకోవాలి పేర్లు తర్వాత క్లాప్స్ వచ్చి ఓరన్ హలో ఓరన్ ఓకేనా అక్టోబర్ ఫస్ట్ కి టైం కి మీకున్న పార్టిసిపేషన్ సో ప్రిపేర్ అవ్వండి ప్రార్థన పూర్వకంగా అలాగే టీచర్స్ వచ్చేసి ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి మీరు అక్టోబర్ మర్చిపోయారా అయ్యయ్యో అక్టోబర్ 2nd ఎస్ ఫైన్ అక్టోబర్ 2nd నా మనకి మిషనరీ ఫ్యాన్సీ డ్రెస్ ని వేసుకొని రావాలి మీ ఏదైతే మిషనరీస్ అని చెప్పారో ఆ పేర్లన్నీ కూడా నేను ఇవాళ పోస్ట్ చేస్తాను గ్రూప్ లో పోస్ట్ చేసిన తర్వాత దాని కింద కూడా లింక్ మళ్ళీ పోస్ట్ చేస్తాను మొన్న ప్రజ్వలక్క పోస్ట్ చేశారు అదే లింక్ లో మీ ప్లే లిస్ట్ ఉంటుంది ప్లే లిస్ట్ లో మీరు చూసుకోవచ్చు ఫాలో అవ్వచ్చు ప్రిపేర్ అవ్వండి ప్రార్థన పూర్వకంగా ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ పిల్లలు థ్యాంక్ యూ లాట్స్ పేరు చెప్తారు పిల్లలు ఎవరు చెప్తారు జోయన్ జోయాస్ 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 తెలుగు లాట్స్ పేరు చెప్తా ఉన్నా పల్లోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పల్లోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మాకు అనుదిన ఆహారము మాకు దయచేయండి మా రుణస్థులు మేము క్షమించిన రీతిగా మా రుణము క్షమించండి మమ్మల్ని శోధన నుంచి తేక కీడు నుంచి తప్పించండి ఎందుకనగా రాజ్యము బలము Thank you, Josh. Well done, Josh. God bless you. Thank you, Akka. Very good, Nana. Very good. Okay. పిల్లలు సూపర్ గా చేశారు అండ్ ఫైవ్ కమాండ్మెంట్ ఐదు ఆజ్ఞలు ఫైవ్ కమాండ్మెంట్ మొదటి ఐదు ఆజ్ఞలు వినాలనుకుంటున్నాం ఎవరైనా ప్రిపేర్ అయ్యారా ఓరెన్ ప్రిపేర్ అయ్యావా నేర్చుకున్నావా నిన్న మర్చిపోయావు కదా లేదా ఎవరు చెప్తారు పిల్లలు ఫైవ్ కమాండ్మెంట్స్ ఫైవ్ కమాండ్మెంట్స్ ఇంతవరకు చెప్పని వాళ్ళు ఎవరు చాలా మంది ఉన్నారు అక్క సన్నీ చూస్తున్నారు జాయన్ లిల్లీ ఇంకా శిలోని జోయాష్ స్టేసీ నిస్సీ జెస్సీ కమాన్ పిల్లలు జాష్ సారీ జోయల్ జేసన్ ఇంకా గ్రీష్మ ఖ్యాతి నిషిత రిషిత ఎవరికి రాదా అక్క మీ పిల్లలకి ఎవరికి రాదక్క శ్యామక్క మా బుడ్డి బుడ్డి పిల్లలు ఎవరు చెప్పారు చూసారా అక్క నిన్న చూసావు శ్యామక్క మా బుడ్డి బుడ్డి మా హీరోస్ ఎంత బాగా చెప్పారు శ్యామక్క ఎవరైతే ఇంతవరకు ఫైవ్ కమాండ్మెంట్స్ చెప్పారో వాళ్ళకే టాలెంట్ షోలో టాలెంట్ షోకి అవకాశం ఇవ్వండి మా హీరోస్ అందరికి వచ్చేసింది సూపర్ హీరోస్ అంటే మరి వండర్ఫుల్ కష్టపడిన వాళ్ళకే ఫలితం ఉంటుంది వాళ్ళు కష్టపడి చదివారు ఇక్కడ చెప్పారు మిగతా వాళ్ళు చాలా లీజర్లీగా ఉన్నారు సో వాళ్ళు అలాగే ఉంటారు ఆ రోజు కూడా ప్రపోజ్ చేస్తున్నావా ఆహా విన్నాను అయితే మిన్ని అక్క ఏమన్నారు మీ పిల్లలు అన్నారు ఇప్పుడు నిమ్మక్క పార్టీ నుంచి మన పార్టీకి వచ్చి చూసారా పాలిటిక్స్ అర్థం చేసుకోకుండా అలా కదేస్తే బయట పెట్టేస్తే అలాగే మేము అసలు చూస్తున్నా చూస్తున్నా చూసారా శర్మక్క ఎప్పటి ఇక్కడ అందరూ పెద్దోళ్ళే చిన్నోళ్ళు ఎవరు లేరు
వెరీ గుడ్ ప్రజ్వల, నేను ఏదో ఆలోచిస్తూ పట్టించుకోలేదు మాట్లాడుతూ. మా హీరోస్ కి చక్కగా చక్కని అవకాశం మాకు వచ్చింది. థ్యాంక్ యూ శమక్క, మాకు హీరోస్ ఛాన్స్. మరి ఓకే, మీ హీరోస్ కి ఛాన్స్ లేదు. పిల్లలు కాదు పెద్దలు, కంగ్రాచులేషన్స్, మీకు ఛాన్స్ లేదు. ప్రశాంతంగా ఆ రోజు పడుకోండి, ఇద్దరు బాగా తినండి. ఆ రోజు బిర్యానీ ఏదైనా వండుకోండి, వండుకోండి, రావద్దు సండే స్కూల్. కిడ్స్ టైం సెలబ్రేషన్, బిర్యానీ సూపర్ ఉంది ప్రజలక్క. మా హీరోస్ ఎవరు నామినేట్ చేయలేరు, మా హీరోస్ ఎప్పుడు ఫస్ట్. లేక కొంచెం ముదిరితే, కొంచెం ముదిరితే డాష్ 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 డాష్. ఏం ప్రజలు ఇలాగే ఉంటాం కదా పిల్లలు, మనం ఇలాగే ఉంటాం కదా. ఇప్పుడు సూపర్ హీరోస్ థమ్స్ అప్ చూపించండి పార్టీలో. నితక్కుంటుంది, ఎవరు దొరకట్లేదు. కాదు నిమ్మక్క, మీ సూపర్ హీరోస్ కి ఫస్ట్ ఫైట్ కమాండ్మెంట్స్ అడుగుతుంటే చెప్పట్లేదు. ఏం సూపర్ హీరోస్ అంటారు? ఓహో సూపర్ హీరోస్ సూపర్ హీరోస్ ఇప్పుడు చెప్తారు చూడండి. మరి ఒకసారి చెప్పించారా మా హీరోస్ తోటి? చెప్పించండి, ఎవరు చెప్తారు ఇప్పుడు ఫస్ట్ ఫైట్ కమాండ్మెంట్స్? రుత్ అండ్ జాయ్ సూపర్ హీరోస్ కమాండ్ చెప్పేశారు అక్క. రుత్ అండ్ జాయ్ చెప్పండి, మళ్ళీ చెప్తారు చూడండి. మీ బ్యాచ్ చెప్పలేదు, మా బ్యాచ్ చెప్పేశారు. ఖ్యాతి హీరో ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు చెప్పేయగలరు మాకు తెలుసు. సెలీనా రెడీగా ఉంది, ఖ్యాతి రెడీగా ఉన్నాడు, గ్రీష్మ రెడీగా ఉంది, గ్రీష్మ రెడీగా ఉంది. చెప్పిందా నిసి? చెప్పలేనట్టుందిగా నిసి, మీ బ్యాచ్. మిమ్మల్ని ఏదో సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, ఏమి చేయలేము. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్పొచ్చా అక్క? నీ దేవుడే నెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని భూమి అందే కాని భూమి కింద నీళ్ళందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. ఓకే ఓకే ఓకే, వచ్చేసు మాకు. లిల్లీ, లిల్లీ వచ్చా నీకు? లిల్లీ, లిల్లీ జాయ్ మా బ్యాచ్. ఓకే, ఖ్యాతి మా బ్యాచ్, గ్రీష్మ మా బ్యాచ్. గ్రీష్మ హ్యాండ్ రైజ్ చేస్తారు. హ్యాపీ, ఎవరి బ్యాచ్ లోకి వెళ్ళావు? శ్యామక్క బ్యాచ్ లోకి వెళ్ళావు? నా బ్యాచ్, నా బ్యాచ్. లేదు లేదు, ఖ్యాతి ఖ్యాతి ఓకే, హ్యాపీ. చూడు చప్పట్లు కొడుతుంది. హ్యాపీ చెప్తావా? అసలు మన మాటలు వినట్లేదు. హ్యాపీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ మీ బ్యాచ్. తనకేం వినిపించట్లేదు అసలు. హ్యాపీ అక్క, హలో. వినిపించట్లేదు అందుకే నువ్వు ఆడుకుంటున్నావు. టెన్ కమాండ్మెంట్స్ నీకు వచ్చా? వెరీ గుడ్, అయితే నువ్వు మా బ్యాచ్ చెప్తావా? చెప్తాను అక్క, కాకపోతే నాకు రేపు నుంచి ఎగ్జామ్స్ అక్క. ఇప్పుడే చెప్పాలి. శమక్క ఈ బ్యాచ్ ఏదో షాక్ బాగుంది అక్క. ఎవరు బ్యాచ్ ఎగ్జామ్ రేపు ఉంటుంది అన్న, నో ప్రాబ్లం. చెప్తా ఫైనల్ గా అక్షయ. ఓకే చెప్పేసాను, నీకు ఛాన్స్.
లేదు నిమ్మి పెద్దోడికి వచ్చి కదా ఎందుకు టైం అలాగా మరి మెమరీ వాస్ అసలు అవ్వలేదేమో అయ్యిందా అవలేదు ఓకే మెమరీ వాస్ చెక్కింగ్కి వెళ్ళిపోతాం అంటే ఎలాగో చెప్పేయగలదు మీరు మాట్లాడకుండా చూపించేసుకుంటూ వెళ్ళండి ఎవరు ఈ రోజు లెసన్ నిమ్మేనా అదేలే చూపించుకుంటూ వెళ్తే మీకు 10 మినిట్స్ లో అవుతుంది వెరీ గుడ్ స్టేసీ సూపర్ బలే చేసావు వెరీ గుడ్ నాన్న బ్లెస్ యు మమ్మీ వాస్ చెప్తా నాన్న వెరీ గుడ్ నానాస్తి థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిల్లలు మెమరీ వాస్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఒకవేళ యాక్షన్ లో చేస్తారంటేనే చెప్పండి ఓకేనా యాక్షన్స్ లో చెప్పారంటేనే మెమరీ వాస్ చెప్పండి లేకుంటే జస్ట్ బొమ్మ పిలిచండి Angel. Send me. Very good, Angel. Super, super, super. very good, super, super, super. Chala baje sir, God bless you. Sunny and Sony. Praise the Lord. Praise the Lord. Mama. Yes. In the on drawing them. Whom shall I send and who will go for us? Then I say, here I am, send me. Wow. Is here 6-8. Super, super. Sony, remember this, Chapawa? Action, Radhaka. It's okay, Nana. We'll get this pet and nage, Kony, okay? Right, Selena. Super. Very good, Selena. Then I said, here I am. Send me. Oh, wow. Very good, Nana Selena. Super. Here I am. 6-8. Yes, super, Selena. Very good. God bless you, Nana. Grishma, Kathy. Kathy. పిల్లలు మీ యాక్టివిటీస్ అందరూ గ్రూప్ లో పెట్టండి ప్లీజ్ నేను మళ్ళీ అక్కడ గ్రూప్ లో కూడా మీకు రెస్పాండ్ అవుతాను రైట్ సూపర్ నన్నా సెలీనా గాడ్ బ్లెస్ గ్రీష్మ స్పాట్ ఇచ్చారా నిన్నటి హోంవర్క్ అక్క
Very good. Nana, Krishna. Current point, da. Krishna and Kathy. అవును విన్ని అవును మళ్ళీ వస్తాం నాన్న కోరండి చేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని పెట్టుకొని పిల్లలందరూ ముంబతుడు వెరీ గుడ్ సూపర్ నన్ను వాష్ చెప్తాను ఉంచేసాన్ అండ్ హూ షల్ గో ఫర్ us హూ షల్ గో ఫర్ us దెన్ సెడ్ ఐ Go for us. Isaiah 8:6-8. Praise Lord Benatana. Okay, Nana Joel. Oren. Sir, Mali memory was Tadu Kosarina. Praise Lord Akka. Praise Lord Anna. Praise Lord. Praise Lord. Memories and prayer points. Memory verses and prayer points. Anna. సూపర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే చాలా బాగా చేసేట్లా సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మ ఇద్దరు గాడ్ బ్లెస్ యు జాయ్ లేడీ వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ థాంక్ యూ అక్క ప్రైజ్ ఫర్ ప్రైజ్ ఫర్ వెరీ గుడ్ నాన్న థాంక్ యూ సో మచ్ జాయ్ లేడీ జాయ్ ఎడుస్తా జాయ్ Very good, Nana. Super. Super Joy. Very good, very good. Wow, super, super, super. Very good, very good. Very fine, Nana. Very good, Nana. Very good, very good. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది క్లారిటీ లేదు వీడియో తీసి పెట్టారా థ్యాంక్ యూ సో మచ్ ఆల్రైట్ చిన్న చింటు అన్మ్యూట్ అవ్వట్లేదా I will go for us.
Then said, by send me. Yes, yeah, eight. Who shall I send? Okay. Here am I send. Very good, Nana. God bless you both. Akshay Abhishek. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Mamti was in prayer point. Mamri was in prayer point. Activity, Nana. Thank you, Nana. No. Very good. Mamri was Apunenu Yavani Pampe Ganu, Nanimitamu Yavani Polani, Prabhu Salaviaga Vintini, Antadanenu, Chittadinchumu, Nenunanu, Nanu Pampu Manu, Matthew Swata, Yehoshu, Yeshaya, Aro Adhyayam, Emidho Vachanam. Praise the Lord. Very good, Nana. God bless you both. పిల్లలు ఇంకెవరైనా హోంవర్క్ చూపించాల్సాలంటే ఆఫ్టర్ లెసన్ విందాము. ఇప్పుడైతే ప్రెసెంట్ నిమ్మక్కకి ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ ఓవర్ టు నిమ్మక్క. అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. చాలా 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 బాగా చెప్పారు. ఈరోజు సూపర్ స్టార్స్ ఎవరంటే సన్నీ సోని. చాలా బాగా చెప్పారు వాళ్ళు, వాళ్ళిద్దరికి ఇచ్చాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మీరు పెరేట్ చెప్పాలి నేను చెప్పేసాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మరింతవరకు నీ కృపలో భద్రపరచారు. చక్కని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకోవడానికి ఎంతగానో సహాయం చేశారు. వారి హృదయంలో వారిని భద్రపరచండి వాక్యాన్ని తండ్రి. మరి ఇప్పుడు మరొకసారి మీ వాక్య భాగంలోకి వెళ్ళుండగా ప్రభా, నీ సిలువ చాటును మరుగుపరిచి నోటికి బోరగొచ్చని వాడుకోనండి తండ్రి. నా సొంత మాటలు మీరు కొట్టు మేము నాడు వచ్చినాం ప్రభా. నీకు వందనం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. నీ ఆత్మ కార్యములు చేసి మీరే మహిమ పొందుకోమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. ఓకే, ఈరోజు మనందరం కూడా ఒక చక్కని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. నేర్చుకుందామా? నేను మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా పిల్లలు? ఉన్నాయా? అయితే మరి ఒక వాక్యాన్ని మనం చదివిన తర్వాత మనం వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 17:15 ఏముందో చూద్దాం పిల్లలు. నిర్గమకాండము 17:15 ఏముందో చూద్దాం. ఎంతమందికి ఉంది మీ బుక్స్ లో? ఉందా మీ బైబిల్లో నిర్గమకాండం? ఉందా ఎక్సోడస్? ఉందా పిల్లలు? ఉందా? ఎవరైనా చదవగలరా? 17:15 నేను చదువుతున్నాను, వినండి. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. ఓకే, దేవుడి వాక్య మన హృదయంలో భద్రపరచింది కాక. ఆమేన్. ఓకే, నేను మీకు ఒక విషయం నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. అయితే పిల్లలు, ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా, చాలా చాలా విషయాలు మనం బైబిల్లో నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా, వాటిలో నుంచి నేను దేవునికి కలిగిన పేర్లు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. ఏది కనిపించట్లేదే. ఓకే, ఒక్క నిమిషం మాట్లాడు మిన్ని అక్క. దేవునికి కలిగిన పేర్లు అట్ట పిల్లలు, ఎన్ని పేర్లు ఉన్నాయి దేవునికి తెలుసా మీకు ఎవరికైనా? ఏ చెప్పండి, ఎంత మంది తెలుసు ఎన్ని పేర్లు ఉన్నాయి దేవునికి? ఒకటా, రెండా, మూడా? రూత్ ఎన్ని ఉన్నాయి దేవునికి? చాలా ఉన్నాయి. ఎన్ని? ఒమేగా. ఓకే, ఆదియు అంతము అల్పం. ఓకే ఓకే, బోన్లని పేర్లు ఉన్నాయి కదా ఏ దేవునికి? అవునా? అవన్నీ ఇప్పుడు నేర్చుకో.
థ్యాంక్ యూ మిన్నీ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు, దేవునికి కలిగిన పేర్లు మనం ఈ రోజు నేర్చుకోవచ్చు. చాలా పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లలో నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. నేమ్స్ ఆఫ్ గాడ్ ఇన్ బైబిల్. సరే, బైబిల్లో దేవునికి కలిగిన పేర్లు ఏంటి, చాలా చాలా ఉన్నాయి. అందులో కొద్దిగా మనం నేర్చు ఈ రోజు పార్ట్ 1 మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది. మనం ఈరోజు పార్ట్ 1 మనం నేర్చుకోబోతుంది. నేమ్స్ ఆఫ్ గాడ్ ఇన్ బైబిల్ ఏమున్నాయో మరి కొన్ని పేర్లను మనం నేర్చుకుందాం. సరేనా? ఓకే. అబ్బో, కొన్ని పేర్లు. ఎహో ఐరే, ఎహో రాఫా, ఎహో షమ్మా, ఎహో శాలం, ఎహో అనిసి. ఈ పేర్లన్నీ మనం చాలా సార్లు మనం వింటా ఉన్నాం కదా, పాటల్లో మనం వింటున్నాం. ఇందాక మిన్నీ అక్క మనకు ఒక మంచి పాట నేర్పించింది కదా పిల్లలు, సూపర్ సాంగ్. మీరు ఎప్పుడు మర్చిపోకండి, ఆ పాట మీరు బాగా నేర్చుకుంటా ఉండండి. సరేనా? అయితే పిల్లలు, మరి ఇన్ని పేర్లు మనం చాలా 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 సార్లు మనం పాటల్లో మనం వింటున్నాం, ఏహోవా ఏహోవా అనేసి అని చెప్పి చాలా 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 పాటలు మనం నేర్చుకున్నాము. ఆ పాటలన్నీ మళ్ళీ మనం నేర్చుకున్నాం. అయితే ఆ పేర్లు చాలా మంది తెలియదు. ఒకసారి మేము ఒక క్యాంప్కి మనం వెళ్ళాం, మేము వెళ్ళాం పిల్లలు. వెళ్ళినప్పుడు వాళ్ళకి డోర్స్ మీద, ఆ గ్లాస్ డోర్స్ మీద పేర్లన్నీ రాస్తున్నాయి అన్నమాట. అక్క అక్క ఆ పేర్లు ఏంటి అక్క అని అడిగింది ఒక పాప. అడిగితే అదేంటి ఆ పేర్లు నీకు తెలీదా అని అంటే, అయ్యో నాకు తెలియదు అక్క, అసలు ఆ పేర్లు ఎప్పుడు నేను వినలేదు అక్క అంది. అయ్యో, నువ్వు సండే స్కూల్కి వెళ్తూ, నువ్వు చర్చ్కి వెళ్తూ, నువ్వు ఇంత పెద్దదానమైంది, నువ్వు ఆ పేర్లు తెలుసుకో తెలియకపోవడం ఏంటి నీకంటే, అయ్యో నాకు తెలియదు అక్క అంది. అప్పటి నుంచి అనుకున్నాను ఈ పేర్లన్నీ గురించి చాలా మంది చెప్పాలి అని. అయితే ఆ సమయం రాలేదు నాకు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది పిల్లలు, చాలా బాధేసింది. కాబట్టి మనం కూడా చాలా సార్లు ఈ పాటలు అప్పట్లో అయితే ఉండేవి కాదు, ఇప్పుడు చాలా మంది ఈ దేవునికి కలిగిన ఈ పేర్లను బట్టి కొన్ని కొన్ని పాటలు కూడా మనకి ఉంటున్నాయి పిల్లలు కదా. అయితే ఆటోమేటిక్ గా పేర్లు పలికేసేసి పాడేస్తున్నారు కానీ పాట దానికి అర్థాలను మనం గ్రహించలేకపోతున్నాం కదా. అందుకని అనిపించింది, సరే ఆ పేర్లు ఏంటో చెప్పాలి, వాటి అర్థాలు చెప్పాలి, పిల్లలందరూ కూడా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకొని అందరికి తెలియ చెప్పాలి అని అని నాకు అనిపించింది. కాబట్టి దేవునికి కలిగిన పేర్లు అని నేను ఈరోజు ఒక 5 భాగాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. యెహోవా ఇరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఎ సాక్రిఫైస్. యెహోవా రాఫా, ద లార్డ్ దర్ హీల్ బీ. Jehovah Shammah, the Lord is present. Jehovah Shalom, the Lord our peace. Jehovah Nissi, the Lord our banner. మరి ఒక్కొక్క విషయంలో గురించి కూడా మనం నేర్చుకుందాం పిల్లలు. నేను కొంచెం కొంచెమే చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఒక 40 minutes, 30 minutes మెసేజ్ కూడా ఉంటుంది పిల్లలు. అయితే అవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటలేదు. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత, యూత్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొంత విషయాలు నేర్చుకుంటారు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాలు మీరు నేర్చుకుంటారు కదా. ఈరోజు నేను కొంచెం విషయమే మీకు చెప్తున్నాను, అది మీరు అర్థం చేసుకోండి. తర్వాత మళ్ళీ రాబోయే రోజులో ఇంకా వివరంగా మనం ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజు మొదటి మాట యెహోవా ఇరే, యెహోవా చూచుకొనెను. అబ్బో, యెహోవా చూచుకొనెను. పిల్లలు, నిన్ను చూస్తున్నావా యేసయ్యా? నీ తల్లి గర్భంలో నువ్వు పడక మునిపే, జగత్తు పునాది వేయ పడక మునిపే యేసయ్యా నిన్ను చూసారు. నమ్ముతున్నారా? నమ్మిన వారు చెప్పండి పట్టు పిల్లలు. హల్లెలూయా. జగత్తు పునాది వేయ పడక మునిపే నువ్వెవరు ఆయనకి తెలుసు. ఆయన నిన్ను చూస్తున్నారు, నీకేమి కావాలో అన్ని చూస్తున్నారు పిల్లలు. అయితే అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ కత్తి ఇలా పైకెత్తేస్తారు కదా, ఇలా కత్తి పైకెత్తారు, ఇలా చంపేద్దామని పీక్ మీద ఇట్లా. అంత వెంటనే యెహోవా దూత అక్కడ మాట్లాడింది కదా, చంపవద్దని దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఏముంది పిల్లలు, అక్కడ పొదలో ఒక పొట్టేలు అక్కడ ఉంది కదా. అది ఎవరు చూసారు? దేవాతి దేవుడు ఆ విశ్వాసాన్ని చివరి వరకు చూశారు. పరీక్ష, ఆ పరీక్ష పెట్టిన పరీక్షలో ఎవరు నెగ్గారు? ఆయన నెగ్గారు. దేవుడు చూసుకున్నాడు కాబట్టి అక్కడ జవాబిచ్చి ఆ సమయంలో ఆయన చనిపోకుండా దేవుడు సహాయం చేశాడు. యెహోవా చూచుకొని, చూడండి పిల్లలు, యెహోవా చూచుకొను. ద లార్డ్ ఇట్ విల్ బి ప్రొవైడెడ్. యెహోవా చూచుకొను. మరి ఏంటంటే ఏం చెప్పండి పిల్లలు, యెహోవా ఇరే అంటే ఏంటి? యెహోవా చూచుకొని వాడు ప్రతి విషయంలో. ఇంకా ఏ విషయంలో వేసే చూసారు చెప్పండి, మీకు ఏదైనా సందర్భం వస్తుందా? సరే నేనే చెప్తాను పిల్లలు. ఒకసారి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరూ ఆకలి బాధతో ఉన్నారని ఏసై చూసారా లేదా? అక్కడ ఏసై చూసి వాళ్ళందరికీ ఆహారాన్ని సమృద్ధిగా 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉంటే వాటిని అందరికీ సరిపడేలాగిన ఆయన దీవించి ఆశీర్వదించి ఆహారాన్ని ఇచ్చారు పిల్లలు. ఇంకా అలాంటిగా ఇంకెక్కడైనా ఒక సిచ్యువేషన్ ఉందా దేవుడు చూశాడు అక్కడ గొప్ప కార్యం చేశాడు అలాంటి చెప్పండి పిల్లలు, ఎవరైనా చెప్తారేమో చెప్పగలరా? సరే ఆ విషయం కూడా నేనే చెప్తాను పిల్లలు. ఏంటి అని అంటే, ఒకసారి కానా విందులో ఏమైంది, నీళ్ళు ద్రాక్షారసం అంతా అయిపోయినప్పుడు అక్కడ కూడా ఎవరు చూస్తారు?
దేవుడు చూశాడు. అక్కడ ఆ విందులో ఏ నష్టము ఏ కష్టము ఏమీ కలగకుండా దేవుడు ఆశీర్వదించి నీళ్లను ద్రాక్షారసంగా మార్చి అద్భుతం చేశాడు కదా పిల్లలు. నీ అవసరతలన్నీ తీర్చే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. కన్నీరెప్ప వలె నిన్ను కాపాడుతున్నాడు, ఎప్పుడు కూడా నిన్ను చూస్తున్నాడు పిల్లలు కదా. కాబట్టి యెహోవా ఈరే అంటే యెహోవా అక్క కనిపిస్తుంది అక్క పూర్తిగా యెహోవా ఈరే యెహోవా చూచుకొనును. కాబట్టి పిల్లలు నిన్ను ప్రతిరోజు ఆయన చూస్తున్నాడు, నిన్ను పుట్టించిన వాడు ఆయనే కాబట్టి నీ ప్రతి అవసరతను తీర్చేవాడు ఆయనే. మరి ఇంకా ఏముందో చూద్దాం. ఒక కొద్దిగా వెనక్కి పెట్టి చూపించండి. ఓకే నువ్వు చెప్తా ఉండు మిన్ని. ఓకే యెహోవా రఫా యెహోవా స్వస్థపరచు వాడు. పిల్లలు నిజంగా ఎన్ని స్వస్థతలు మనం చూసాము కదా. మన ఫస్ట్ గా మనం ఆత్మలో మనం బాగా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన వచ్చారు, మన ఆత్మకు రక్షణ స్వస్థతను ఆయన ఇచ్చాడు పిల్లలు కదా. మరి చిత్తుకుపోయిన మనల్ని ఆయన బాగు చేశాడు. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న బలహీనత అన్నింటి నుంచి కూడా తీసేశాడు. కుంటి వారిని బాగు చేశారు, గుడ్డి వారిని బాగు చేశారు, చెవిటి వారిని బాగు చేశారు, మూగ వారిని బాగు చేశారు, ఇంకా ఏంటి పిల్లలు ఊచ చేయగలి వారిని బాగు చేశారు, మృతులను సహితం ఆయన లేవనెత్తినవాడు. అంటే ఇప్పుడు ఆయన స్వస్థపరచేవాడే కదా. ఏం చేశారు ఇంకా అంటే ఐగుప్తులో ఎన్నో గొప్ప తెగుళ్ళు వచ్చినాయి. వచ్చినప్పుడు మరి ఇస్రాయల్ అని ఒక ప్రత్యేకమైన వారుగా దేవుడు వాళ్ళని ఉంచాడు. ఒక గొప్ప సంగతి ఏంటంటే ఈ వ్యాధులన్నిటికంటే మరి గోషేనిలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడంతా వెలుగు వచ్చింది, వీళ్ళకి ఉన్నప్పుడు చీకటి వచ్చింది పిల్లలు. మీకు తెలుసా వైజాగ్ లో మేము ఉంటున్నాం కదా, ఇక్కడ నుంచి అన్యడికి కానీ ఇంకా అటు వెళ్దా, ఈ మధ్యలో వర్షం పడతా ఉంటుంది, ఇక్కడ వర్షం పడదు, టౌన్షిప్ లో వర్షం పడతా ఉంటుంది, అక్కడ వర్షం పడదు. ఎంత చిత్రంగా ఉంటుందో, ఏంటి ఇంకా రాలేదంటే మాకు వర్షం పడింది అని చెప్తా ఉంటారు వాళ్ళు, కానీ ఇక్కడ వర్షం ఉండేది కాదు అది పిల్లలు. అలాగే అప్పుడు కూడా ఏమైంది పిల్లలు, మరి ఇస్రాయల్ దేవుని పిల్లలకి అక్కడ ఏ తెగులు ఉండేది కాదు, కానీ మరి ఆ యొక్క ఐగుప్తీయులకి బోల్డ్ తెగుళ్ళు వచ్చేసింది కదా. అయితే ఆ తెగుళ్ళు ఏది నీకు రానియను అని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. వచ్చిన వాటి నుంచి నిన్ను తప్పిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. యెహోవా రఫా, యెహోవా రఫా అంటే స్వస్థపరచు వాడు. మీకు గుర్తున్నాయా పిల్లలు ఎన్ని స్వస్థతలు మనం చూసామా కదా పిల్లలు. మనం చాలా చాలా స్వస్థత కార్యాలు ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే మనం చూస్తా ఉన్నాం. ఆయన బాగుపరిచే దేవుడు. మరి పక్షవాయువు గల నలుగురు స్నేహితులు మోసుకొని వచ్చినప్పుడు వాళ్ళని క్షమించాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తున్నాడు పిల్లలు. మనకి అక్కడ స్వస్థత కలగకపోతే మనకి శరీరానికి స్వస్థత రాదు కదా. కాబట్టి మన ఆత్మకు స్వస్థత కావాలి, మన శరీరానికి స్వస్థత కావాలి. రెండు రకాలుగా స్వస్థతనిచ్చేవాడు దేవాది దేవుడే. మన శరీరానికి స్వస్థతనిచ్చేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే శరీరానికి స్వస్థత వస్తుంది, కానీ ఆత్మకు స్వస్థత రాదు పిల్లలు. కాబట్టి దేవాతి దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన మనకున్నాడు. ఆయన యెహోవా రఫాగా మన మధ్యలో ఉన్నాడు. ఓకే ఇంకెవరు ఉన్నారో మనం చూద్దాం. యెహోవా షమ్మా యెహోవా ఉండు స్థలము. పిల్లలు నీ ఉండే స్థలంలో ఏసయ్య ఉన్నారా లేరా? ఉన్నారా పిల్లలు? నమ్ముతున్నావా నీ ఉండే స్థలంలో ఏసయ్య ఉన్నావా? నాకు కొంతసేపు యెహోవా నాదేవా నా తండ్రి తిత్తమైన తండ్రి త్రియేకుడా మరి కీర్తనీయుడా పూజార్హుడా స్తోత్రార్హుడా నీకు వందనాలు నిత్యం పరిశుద్ధులతో కొనియాడపరిచినవాడా నీకు స్తోత్రం సైన్యములు కత్తిపతి యెహోవా నీకు స్తోత్రములు అని మన స్తోత్రాలు చెప్తా ఉన్నాం కదా. అప్పుడు ఏసే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడే మన మధ్యలోకి వచ్చారు. అంటే ఏసే ఇక్కడ ఉన్నారా లేదా పిల్లలు? మన మధ్యలోనే ఉన్నారు కదా. నీ హృదయంలో ఏసయ్య ఉన్నారు కదా. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అని చెప్తున్నాడు. నీ హృదయంలో ఏసీ ఉన్నారు, నీ దగ్గర ఏసీ ఉన్నారు, నువ్వు ప్రయాణం చేస్తే ఏసీ ఉన్నారు, నువ్వు పడుకుంటే ఏసీ, నువ్వు ఆడుకునేటప్పుడు ఏసీ నీకు కాపుదలు ఇస్తున్నారు, అన్ని విషయాల్లో ఏసీ నీకు తోడుగా ఉన్నారు. ఈ పట్టణమునకు ఎవరున్నారు అధిపతిగా అంటే దేవాది దేవుడే అధిపతిగా ఉన్నాడు పిల్లలు. యెహోవా ఉండు స్థలము. యెహోవా షమ్మా అంటే యెహోవా ఉండు స్థలం. యెహోవా ఉండు స్థలం అనే నాటి నుండి ఆ పట్టణమునకు పేరు హెచ్కల్లో వచ్చింది పిల్లలు. ఎక్కడ అంటే యెరూషలేములకి ఆ పేరు వచ్చిందని నేర్చుకున్న పిల్లలు. అక్కడే కాదు అంతటా కూడా నిన్ను సృజించిన వాడు, మరి ఇక్కడ అంతటా కూడా వ్యాపించి ఉన్న దేవుడు ఎక్కడైనా కానీ దేవుడు మనతోనే ఉన్నాడు కదా. అందుకని యెహోవా షమ్మా యెహోవా ఉండు స్థలము. ఓకే పిల్లలు యెహోవా షాలోం సమాధానకర్త. పిల్లలు సమాధానం అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదని మనం నేర్చుకున్నాం కదా, మన అక్క చెప్పింది కదా పిల్లలు. ఆయన సమాధానం నాకు
కార్తె అన్నాడు. కొంతమంది చాలా ఇళ్లలో దెబ్బలాట్లు అయిపోతుంటాయి కదా, మమ్మీ డాడీకి కూడా ఫైటింగ్స్ అయిపోతాయి, పిల్లలకి డాడీకి, పిల్లలకి మమ్మీకి ఫైటింగ్స్ అవుతా ఉంటాయి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైటింగ్స్ అయిపోతా ఉంటాయి. కానీ దేవునిలో మనం ఉంటే ఏ ఫైటింగ్స్ మనలో ఉండవు కదా. మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ఆయన సమాధానం నాకు కర్త. ఒకసారి పిల్లలు, మరి ఇక్కడ గిద్యోన్ విషయం మన అందరికి తెలిసిందే కదా, మిద్యానీయులు వీళ్ళందరికీ భయపడి గిద్యోన్ ఏం చేశాడు, ఇస్రాయేలీయులు అందరు కూడా కొండల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు నివాసం ఉన్నారు పిల్లలు. అప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు నేను ఇస్రాయిల్ పక్షంగానే నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళాలి అని చెప్తే అమ్మో నాకు భయం అన్నాడు కదా, నేను ఇక్కడ దాక్కున్నాడు కదా అతను. కానీ దేవుడు ఆ రోజు గిద్యోనును ఎన్నుకున్నాడు. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టాను. అంటే ఇప్పుడు ఏంటి పిల్లలు, మన మధ్యలో ఎటువంటి గొడవలు లేకుండా, ఏమీ లేకుండా మన మధ్యలో ప్రిన్స్ ఆఫ్ పీస్ కదా ఆయన, ద లార్డ్ ఈస్ ఏ పీస్, ఆయన మన మధ్యలో ఉన్నాడు. మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. అది ఎవరు, యెహోవా షమ్మా. ఆయన మన మధ్యలో ఉంటేనే మనకి సమాధానం, సమాధాన కర్త, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిను. కాబట్టి ఆయనను కలిగి మనం ఉంటే మనకి ఏంటి పిల్లలు, సమాధానం మన ఇంట్లో ఉంటది, నెమ్మది ఉంటది. మనకి సమాధానం అంటే ఏంటి పిల్లలు, నెమ్మది, ప్లీజ్ మనకి ఉంటారు పిల్లలు. యెహోవా నిస్సి, ఇందాక మనం నేర్చుకున్నాం కదా, మీకు గుర్తొచ్చిందా పిల్లలు ఆ సందర్భం ఏంటో, యెహోవా నిస్సి. ఒకసారి మరి అమాలేకీయులకి మరి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఏమైంది పిల్లలు, అక్కడ మోషే గారు కొండ మీదకి వెళ్ళిపోయారు, రెండు చేతులు పైకెత్తి దేవా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి, మరి మీ వైపు మా చేతులు ఎత్తాము ప్రభువా అని చెప్పేసి మరి మోషే గారు ఎంతో విజ్ఞాపన చేస్తా ఉన్నారు. కొంతసేపటికి రెండు చేతులు బరువెక్కుతామా అని వచ్చేస్తుంది. ఇలా పెట్టేసరికి అమాలేకీయులు యుద్ధంలో గెలిచిపోయారు పిల్లలు. అమ్మో మళ్ళీ గబగబా వచ్చేసి రెండు చేతుల పైకెత్తి మళ్ళీ నొప్పి వచ్చినా గానీ దేవుని వైపు రెండు చేతుల పైకెత్తేసేయా, మాకు సహాయం చేయండి దేవా, మాకు సహాయం చేయండి, నీవు తప్ప మాకెవరు దిక్కులేరు అంటూ మరి అక్కడ మోషే గారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు పిల్లలు. కొంత సమయానికి చేతులను ఇప్పుడు మీరు కొంతసేపు చేయిపో పైకెత్తారా ఉన్నాడు పిల్లలు, ఎత్తండి ఒకసారి చేతుల పైకెత్తండి, చేతుల పైకెత్తండి అందరు కూడా. ఎన్ని నెంబర్స్, 20 నెంబర్స్ లేకపోతే మీరు ఈజీగా ఉంటారు. ఇంకా 50 అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50 నాకు అలవాటు అయిపోయింది అక్కడ జంప్ చేయడం. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 34, 35, 36, 37, 38, 40, 41, 42, 43, 44, 56, 47, 48, 49, 50, 51, 52, మోబాని ఉంచారు పిల్లలు. అయితే ఒక 1 అవర్ ఉంచగలరా మీరు, ఇలాగా ఉంచగలరా? 150 నంబర్స్ కంటిన్యూగా చెప్తేనే మనకు చాలా కష్టంగా ఉంది కదా. అయితే పిల్లలు రోజు ఎంత చేయిపై కట్టడానికి మోషే గారికి చాలా కష్టమైపోయింది. అప్పుడు మరి అహరోను హూరు అనే వాళ్ళు ఇద్దరు కూడా, అహరోన్ గారు అంటే వాళ్ళ అన్నగారు, హూరు అంటే మిరియమ్ గారి భర్త, వాళ్ళిద్దరు కూడా కలిసి వచ్చి తన చేతులు రెండు పైకెత్తి ఇలా పట్టుకున్నారు పిల్లలు. అలా పైకెత్తి పట్టుకోవడం, ఒకరు పట్టుకున్నా గానీ మనకి చాలా నొప్పి కదా, కానీ అలాగ పైకెత్తి పట్టుకున్నప్పుడు వాళ్ళు యుద్ధంలో గెలిచారు కదా. ఎప్పుడైతే చేతులు ఇలా గెంతగదించేవాళ్ళు యుద్ధంలో, వాళ్ళు ఓడిపోయారు. ఒకసారి ఏమైంది, సూర్య చంద్రులు ఆగిపోయినాయి కదా పిల్లలు, శివుడాని వయ్యాలోను ఆగిపోము, చంద్రుడాను గిబియోన్లోను ఆగిపోము అంటే అవి ఆగిపోయినాయి. దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు కదా, అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని వాళ్ళకి ఇచ్చారు. మనం కూడా మనకు సమస్య వచ్చినప్పుడు కానీ మన రెండు చేతులు పైకెత్తి వేసేయా, మాకు సహాయం చేయండి ప్రభువా అనుకుంటూ మనం ప్రార్థన చేస్తూ యెహోవాను స్తుతించేలాగా మనం ఉండాలి పిల్లలు. అప్పుడు మనకున్న కష్టాన్ని నుంచి ఆయన విడుదల మనిపిస్తాడు. ఇక్కడ శ్రమలు వచ్చినాయి, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఓడిపోతాం అయినా కానీ ఇక్కడ మోషే గారు దేవుని విడిచిపెట్టలేదు పిల్లలు. ఇంకా రెండు చేతులు భారంగా నొప్పిగా ఉన్నా కానీ విడిచిపెట్టకుండా అలాగే ఆయన స్తుతిస్తూ మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ చేశాడు పిల్లలు. మీకు అర్థమైంది కదా, యెహోవా నిస్సి అంటే ఏంటి, యెహోవా ధ్వజము. మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం నేర్చుకున్నాం కదా ఈరోజు, ఇవన్నీ ఈ 5 మాటలు మనం నేర్చుకున్నాం. యెహోవా యిరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలం, యెహోవా నిస్సి. మీకు చాలా చాలా సింపుల్ గా నేను అర్థమయ్యేలాగా నేను చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. ఏంటి అని అంటే, మొదటగా యెహోవా, యెహోవా షమ్మా అంటే ఏంటి, యెహోవా ఉండు స్థలము. యెహోవా షమ్మా అంటే యెహోవా ఉండు స్థలము. ఫస్ట్ ఫస్ట్ గా యేసయ్య మన దగ్గర మన హృదయంలో ఉండాలి కదా పిల్లలు. అప్పుడు యెహోవా షాలం, యేసయ్య మన హృదయంలోకి వస్తే మనకేమొస్తుంది పిల్లలు, సమాధానము, పీస్ మనకు వస్తుంది కదా పిల్లలు. కాబట్టి ఫస్ట్ యెహోవా షమ్మా అనగా
యెహోవా ఉండు స్థలము. యెహోవా శాలోం అనగా మరి సమాధానకర్త అని అర్థం. మనకి సమాధానం వచ్చిన తర్వాత ఏమొస్తుంది, యెహోవా ఈరే, మన అవసరతలన్నీ కూడా తీర్చువాడు ఆయనే. ఎప్పుడైతే మనకు సమాధానం వస్తుందో, మనకు అధిపతిగా మనం ఉన్నాడు, సమాధానకర్త మనకు అధిపతిగా ఉన్నప్పుడు మన అవసరతలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే. ఎవరు ఆయన? యెహోవా ఈరే. ఆ తర్వాత మన అవసరత తీరుస్తాడు, అంతేకాకుండా మన బలహీనతల నుంచి కూడా మనకి విడుదలను ఇచ్చే దేవుడు. యెహోవా రాఫా అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఇన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆయన స్తుతించే గుంపులో మనం ఉండాలి. ఎప్పుడు కూడా మనం స్తుతిస్తూ ఉంటే యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము, మన ధ్వజం ఎత్తి బూరలతో మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఈ కంఠము ఎత్తి మనం దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మరొకసారి మనం చెప్తామా, యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే యెహోవా ఉండు స్థలము. మీరు ఆ సిరీస్ మీరు అర్థం చేసుకోండి పిల్లలు. యెహోవా షమ్మా అంటే యెహోవా ఉండు స్థలము. తర్వాత యెహోవా శాలోం, యెహోవా ఎప్పుడైతే మన దగ్గర దేవుడు ఉంటాడో అప్పుడు మనకి సమాధానము వస్తుంది కదా పిల్లలు. మనకి సమాధానం వచ్చిన తర్వాత యెహోవా ఈరే, ఆయన నీ అవసరతలను తీర్చు దేవుడు. నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. యేసు నామములో మన ప్రతి అవసరత తీర్చబడును గాక. ఆ తర్వాత ఇంకా నీకున్న ప్రతి బలహీనత, యెహోవా రాఫా, ప్రతి బలహీనత నుంచి కూడా ఆయన విడుదలను ఇచ్చే దేవుడు. తర్వాత యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము. మనం ఎప్పుడు కూడా ఆయన చేతి క్రింద మనం ఉండి మన నుంచి పైకెత్తి ఆయన స్తుతించినప్పుడు గొప్ప కార్యము చేసే దేవుడు యెహోవా నిస్సి అన్నాడు అక్కడ. ఎందుకనంటే అక్కడ గొప్ప కార్యము దేవుడు చేశాడు మన బ్రతుకులో కొడుతుంది. కాబట్టి ఈ ఐదు మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్తారా పిల్లలు ఎవరైనా? యెహోవా షమ్మా, యెహోవా శాలోం, యెహోవా ఈరే, యెహోవా యెహోవా రాఫా, యెహోవా నిస్సి. ఎవరు చెప్తారు పిల్లలు ఒక్కసారి? ఇంకా ఒక 5 మినిట్స్ ఉంది, మరొకసారి నేర్చుకుందాం. వెరీ గుడ్. చూసేనా చెప్పండి పిల్లలు, మీరేం తొందరపడద్దు, నేర్చుకుందాం మనం. సరేనా? తొందరపడిపోయి తడబడిపోయి చెప్పొద్దు, నేర్చుకుందాం. చూసేనా చెప్పుకుందాము, అలా అలా చెప్తా ఉంటే మనకి వస్తారు. ఈరోజు మీకు నేను ఇంకా కంఠతవాక్యం వేరేది ఏమి ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఈ 5 మాటలు కూడా మీ నోటిలో ఎప్పుడు ఉండగలగాలి. అందుకని నేను ఈ 5 పేర్లను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతిరోజు. ఓకేనా? సరేనా? మరొకసారి, యెహోవా షమ్మా, యెహోవా శాలోం, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి. చక్కగా మీకు అన్ని అయిపోతుంది. ఆయన ఉండు స్థలములో మనకి సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చిన ఆయన మన అవసరతలు తీరుస్తారు. అవసరతలు తీర్చిన ఆయన మనల్ని స్వస్థపరుస్తారు. స్వస్థపరిచినప్పుడు మనం సంతోషంతో దేవుని స్తుతించాలి పిల్లలు. ఓకే, చెప్పండి ఇలా. ఓకే, స్మార్ట్ లెట్ చేయమ్మా. యెహోవా షమ్మా, యెహోవా శాలోం, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి. వెరీ గుడ్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంకెవరో చెప్తారు? అది ఇది అన్ని కూడా హీబ్రూ భాషలో ఉన్నాయి పిల్లలు. మనం దాని అర్థాలు కూడా మన తెలుగులో మనం నేర్చుకున్నాం కదా. ఓకే, చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి దాని అర్థం కూడా సింపుల్ గా చెప్పండి. మరి అంటే మనతో యెహోవా, మనతో మన స్థలం, యెహోవా ఉండే స్థలం అక్క. యెహోవా శాలోం అంటే సమాధానకర్త. యెహోవా ఈరే అంటే అవసరాలన్నీ తీర్చేదేవుడు అక్క. యెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవా అక్క. యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజం. వండర్ఫుల్ నానా, వండర్ఫుల్. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా చెప్తారా? ఇంకా 2 మినిట్స్ ఉంది మనకి. వెరీ గుడ్. చూసైనా చెప్పొచ్చు మీరు. చూడకుండా నేను చెప్పాలి, అయ్యో నాకు రాలేదు అని అనుకోవద్దు పిల్లలు, నేర్చుకుందాం మనం. మధ్యలో జంప్ చేస్తే ఒక్కొక్కటి వదిలేస్తాం కదా, మధ్యలో ఒకటి వదిలిపెట్టేస్తారు నాన్న మీరు. సరేనా? మళ్ళీ ఒకసారి 5 కూడా చూడండి ఒక్కసారి. ఓకే, చెప్పు నాన్న. నిస్సి యెహోవా సమాధానకర్త, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును, యెహోవా రాఫా,
స్వస్థపరచు దేవుడు యెహోవా నిస్సి యెహోవా ధ్వజము. వెరీ గుడ్ వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా చెప్తారా ఫైనల్ గా ఇంకొక్కరికే ఛాన్స్. కష్టమా? ఓకే పిల్లలు నా వెనకాల మీరు చెప్పండి యెహోవా షమ్మా. యెహోవా ఉండు స్థలము. యెహోవా షాలోం సమాధానకర్త. యెహోవా ఇరే నీ అవసరతలు తీర్చువాడు. యెహోవా రాఫా స్వస్థపరచువాడు. యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము. ధ్వజము ఆయన మనకు బ్యానర్ అనమాట కదా. ఆయన క్రింద నుంచి మనం వెళ్తే ఆయన గొప్ప కార్యాలు మనకి చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికే మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం పిల్లలు. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు. అన్ని నామల కంటే పైన కలిగిన వాడు నీవు తండ్రి. అందరి బట్టి నీకు స్తోత్రం. స్వస్థపరిచేవాడు నీవే ప్రభా. మా అవసరతలు తీర్చేవాడు నీవే తండ్రి. ప్రతినిత్యము నీ కనదృష్టి మాపై ఉంచినవాడు నీవే. మమ్మల్ని చూచుచున్న దేవా నీకు స్తోత్రం. మా పోషణకర్త నీకు స్తుతులు స్తోత్రాలు. మా సమాధానకర్త నీకు స్తోత్రములు. మాతో ఉండు దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రం. మేము ఉన్న నివాసం ఉంటున్న మా గృహాలను అధిపతిగా ఉంటున్నావయ్యా. అందరిని బట్టి నీకు వందనములు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీకు వందనములు. పరిశుద్ధ నీకు వందనములు. కెరూపులతో శరూపులతో నిత్యము కొనియాడబడుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీకు ఈ యొక్క కార్యక్రమంలో మీరు మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యాన్ని మీరు భద్రపరచమని అడుగుతున్నాం ప్రభా. మరొకసారి తండ్రి మేము ఇలాగన కలుసుకోగలిగే ధన్యత దయచేయండి. చే రోజు ప్రతి బిడ్డను మీరు దీవించండి. చాలే మన కుటుంబాన్ని మీరు దీవించండి. జోషి అన్న కుటుంబాన్ని దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దలను బిడ్డలందరినీ దీవించండి. మా ముందున్న కిడ్స్ క్లబ్ ను బట్టి నీకు వందనములు తండ్రి. ఆ దినం ఎంతో చక్కగా జరుగుటకు సహాయం చేయండి. సెకండ్ తండ్రి మిషనరీ దాంట్లో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. నీకు 550 డేస్ సెలబ్రేషన్ సమస్తమని పాదం చెంత పెట్టుకోండి. ఈ కూడిక తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించిన తండ్రి నీకు వందనం. బలహీనతలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రతి ఆడుకోవచ్చు. మా కొరకు త్వరగా రాని నామంలో అడిగి వేడుకొని పాలిస్తున్నాము మా తండ్రి. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. కళ్ళకు ముందున్న మా తండ్రి, నీ నామం పరిస్థితి పచ్చిపడం కాక నీ రాజ్యం వచ్చింది కాక నీ చిత్తం నెరవేరింది కాక మన గ్రహం నేను మాకు దయచేయము. మన ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించింది కాక ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం నిలబడి. షేర్ చేస్తా నాకు ఒక్కసారి, ఇది రావట్లేదు. కనబడుతుందాక ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావంతులు శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను కాక. ఒకటి జాయిన్ లిల్లియాలు కదక్క, అంటే సోనీ మెమరీ వాస్ చెప్పలేదు. చెప్పాడా? కానీ బాగా చెప్పాడు అనుకున్నా. ఓకే ఓకే, జాయిన్ లిల్లీ వాళ్ళని మనం వాళ్ళు అనుకున్నట్టున్నారు, అదే అనుకున్నాము. సరే 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 ఓకే ఓకే. నిన్న ఫోన్ చేసా అంతేనా? పిల్లలు మీ హోంవర్క్స్ అందరూ పెట్టండి గ్రూప్ లో. ఓకేనా?
అదే నేను పేర్లు వీళ్ళ పేర్లు నా మైండ్ లో ఉన్నది వీళ్ళు చెప్పింది వాళ్ళు అది సారీ సారీ వీళ్ళిద్దరే కదా యాక్షన్ చేసి కరెక్ట్ గా చెప్తారు yes,